మరి ఏం అర్థం ఎవరన్నా ఆంధ్రలో బిర్యానీ పెట్టలకు ఉంటది ఆంధ్రలో తడివి తడివి కొట్టాలి మా పైసలను దోసుకపోతున్నారు మా ఉసురు పోసుకుంటున్నారు మా పాలన మాకే కావాలి మా నీళ్లు మాకే కావాలి మా సంపద మాకే కావాలి అని ఎట్ల వేస్తాడు ఇదేరా అన్ని వేల కోట్ల రూపాయలుంటే అక్కడెక్కనో విశాఖ స్టీల్ ప్యాక్ ప్రారంభించారు దానిలో దాన్ని తెరిచే అధికారం నీకే నీకు నీకేమవసరం అంటున్నారు నీకేమవసరం దాని పాల్గొనే అవకాశం ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవు ఇక్కడ రియన్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవు మూసేసినాం సిర్పూర్ కాగితం పేపర్ మీద తెరవమంటే తెరవు మూసేసినాం వీటి గురించి వాటిని తెరిచేయండి ఆలోచన నేను మూర్ఖి నువ్వు ఎక్కడెక్కడో దాని గురించి నేను మాట్లాడుతున్నాడు ఈయన ఏం చేసిన 2018 ఏం చేసి నేనే ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకున్నా తెరిచినా తెరవకున్నా బయ్యాన ప్యాకింగ్ నేనే తెలుసా 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తానండి మూర్ఖుడు 8 సంవత్సరాల ఏం విక్తున్నా మన్ను ఏం విక్తున్నా 8 సంవత్సరాల నుంచి 20,000 మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తావు నువ్వు సంపాదే పైసలు సింగరేళ్ల పరిస్థితి ఏందని చెప్పారా సింగరేళ్ళు 27,000 కోట్ల రూపాయలు డెవడేషన్ డిపాజిట్లు తీసేసి చీతలిచ్చే పరిస్థితి 62,000 ఉద్యోగులు తగ్గించి 30-40 ఉద్యోగులు ఇచ్చి ఓపెన్ గ్యాస్ ను కుర్చేసుకుని కూర్చొని తీసేస్తున్నాడు ఆయనే ఆయన కూర్చున్నాడు టెండర్లు ఆయనకే ఇక్కడ ఉన్న సమస్యలు పడుకోక ఇక్కడేమో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే పైసలు ఇవ్వండవు బస్టాండ్ జీతాలు ఇవ్వాలంటే పైసలు ఇవ్వండవు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వండవు నిరుద్యోగ వృత్తి ఇవ్వమంటే పైసలు ఇవ్వండవు దళితుల గురించి మాట్లాడమంటే పైసలు ఇవ్వండవు ఎస్సీ ఎస్టీ బీసీ గురించి మాట్లాడితే పైసలు ఇవ్వండవు రుణమాఫీ ఏమంటే పైసలు ఇవ్వండవు ఇలా అక్కడెక్కడ దాని గురించి మాట్లాడినవి ఉంటాడండి నీ ఏర్పు పట్టు కన్న తల్లికి తిండి పెట్టినోడు పిండ తల్లికి బంగారు గడియాలు చేస్తే నమ్ముతారా అన్న ఎవడన్నా అటువంటి మురుకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అంటూ నా యువన్ తాత నీ తాత దగ్గర ఈ మొత్తం ఇక ముఖ్యమంత్రి నేనే నా కుటుంబం అనుకోగానే ఇక మొత్తం నాదే జాగిరే అనుకుంటాను రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మా తాత జాగిరి మా ఏ జాగిరే ఇక ఇంత అహంకారం అయ్యవాల ఎవరు చిన్న అధికారం చెప్పు శుద్ధా సేవన తెలంగాణ ఆత్మ సంపద ఎన్నో దోసుకుంటాం ఎన్నో దాకా 8,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాం కంటి వెలుగు ఆపరేషన్ చేసుకో తెలుసది 11,360 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం స్క్రీన్ పెట్టి చూపించారు కంటి వెలుగు ఆపరేషన్ చేసుకో తెలుసది ఈఎన్టీ డాక్టర్ చూపెట్టుకో వినబడుతుంది కనీసం మాటలు వస్తుంది మంచి మాటలు వస్తాయి నీకు లేకుంటే ఈఎన్టీ సత్యం నేనే పంపిస్తా మరి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎదురాలి ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యాక్టరీలను కంపెనీలను మొత్తం మూసేసే ముఖ్యమంత్రి మా ప్రియతమ నేత దేశ ప్రధాని కంపెనీలను ఫ్యాక్టరీ తెరిచే ప్రధాని అభివృద్ధి మేం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకొని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనకుండా అభివృద్ధి జరగద్దని కోరుకొని తెలంగాణను నాశనం చేయడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అభివృద్ధి కార్యక్రమాలు తెరిచిందా తెరవాల చెప్పు సమాజం ఎదురా నేను తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుందా ఇస్తారా చెప్పు నువ్వు తెలంగాణలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణం సహకరిస్తుందా కేంద్రం సహకరిస్తుందా చెప్పుడు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళా ఇతర విషయం కాదా చెప్పు గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నామా లేదా చెప్పు గ్రామాల అభివృద్ధికి నిధులుస్తున్నామా ఇస్తామా చెప్పు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లకు పైసలు ఇస్తున్నామా లేదా చెప్పు నువ్వు అంటే కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ స్టాండర్డ్ చీతాలు ఇస్తున్నావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ 10 తరగతి కూడా చీతాలు ఇస్తావు
కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది. ఈ రాష్ట్రంలో డిఎల్ ఉడితలో ఊటి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కడ స్కామ్ లేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో ఎక్కడ స్కామ్ లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు ఎక్కడ స్కామ్ లేదు. అవినీతి అక్రమాల చోట్లేదు ఎక్కడ కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్ స్కామే, నిర్వహించే పరీక్షలో స్కామే, ఉద్యోగ నియామకంలో స్కామే.